గురుగారు, ఈ సృష్టి ఒక అద్భుతం. అటువంటి సృష్టి ఆరంభానికి ముందు పరిస్థితులు ఏ రకంగా ఉండేవి, ఈ పరిస్థితుల గురించి మన పురాణాలు ఎలా విశ్లేషిస్తున్నాయి? వేదాల్లో ఋగ్వేదం మొట్టమొదటి వేదం. ఋగ్వేదంలో సూక్తాలని ఉండే, ఈ సూక్తాల్లో నాసదీయ సూక్తం అని ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఉంది, సృష్టికి ముందు ఏముంది అంటే ప్రశ్నలు మహర్షులు ద్రష్టలు అంటారమ్మా, వాళ్లే ప్రశ్న వేసి దానికి జవాబు చెప్పారు. సృష్టికి ముందు ఏముంది, అసలు పరిస్థితి ఎలా ఉండేది అంటే వాళ్ళు జవాబు ఏం చెప్పారు మనం వింటుంటే మనకు జల్లుమంటుంది. ఏమన్నారంటే చీకటి లేదు, వెలుగు లేదు అని జవాబు చెప్పారు. ఇక్కడ మనకి స్వామి ఈ జవాబు ఏంటి, ఉంటే చీకటన్నా ఉండాలి, సత్తు అసత్తు రెండు లేవని పొమ్మంటున్నాడు. ఉంటే చీకటన్నా ఉండాలి లేకపోతే వెలుగన్నా ఉండాలి, ఈ రెండు లేవంటున్నా, ఈ రెండు లేని చోట ఏముంది? నాసదీయ సూక్తం ఏముంది అని అంటే, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి ఆధునికులందరూ కూడా ఆ సూక్తం ఆధారంగానే చేసుకుని పుట్టిందట ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి ఆధునిక శాస్త్రం. ఏముందని చెప్తున్నాడంటే ఈ నాసదీయ సూక్తంలో సృష్టికి ముందు శివం ఉంది, శివం ఉందట. శివం అంటే శుభకారకమైనటువంటి శక్తి, అంటే లోకంలో సృష్టించడానికి ఏదైతే సమర్థవంతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో శివం మాత్రమే ఈ సృష్టికి మొట్టమొదట ఉంది. చీకటి లేదు, వెలుగు లేదు, శివం మాత్రమే ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం శివుడి నుంచి వ్యాప్తం చెందుతుంది అని శక్తి ఎలాగో. ఎందుకంటే ఆ సౌందర్యలహరిలో ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో మనం తలుచుకుంటే ఇంకా మనకు పుణ్యప్రదం, శివుణ్ణి కూడా కదిలిస్తోంది అమ్మ అని చెప్తాడు చైతన్యం. కాబట్టి ఘనీభవించినటువంటి శివశక్తి ఉంది, ఆ శక్తి నుంచే సృష్టి తర్వాత నిర్మించబడింది, చైతన్యం ఏర్పడింది. కాబట్టి అటు చీకటి లేదు, వెలుగు లేదు, శివం మాత్రం ఉందని చెప్పి ఈ నాసదీయ సూక్తంలో చెప్పారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే అతి పురాతనమైనటువంటి శక్తి మన భారతీయ సంస్కృతి గ్రంథాల్లో చెప్పబడినటువంటి శివశక్తి, అది తలుచుకొని ఆ అమ్మని ఆ అయ్యని తలుచుకొని మనం అందరం కూడా నిష్ఠతోటి ధ్యానం చేద్దాం గాక.